ఒక్కరైనా కూడా రావచ్చు, కానీ మరి ఇంత దూరం ఒక్కళ్ళే వస్తే బాగుండదు. ఎవరో ఒకరు దోస్తుతో వస్తే బాగుంటుంది, లేదా ఫ్యామిలీ. మంచి డే అవుట్. చెట్టు, రావి చెట్టు ఎంత పెద్దగా, రావి చెట్టు చూసారా? బనియన్ ట్రీ, బనియన్ ట్రీ అన్నా, బనియన్ ట్రీ అంటే మంచి చెట్ట గుర్తులేదు. అబ్బా, హిందూ కల్చర్లో అంటే నేచర్ వర్షిప్లో రావి చెట్టుకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. రాగాగులు కట్టుకోవటం, రావి చెట్టుకి పూజ చేయటం, హిందూ ఇదిలో తులసి మొక్క, తర్వాత అఫ్కోర్స్ మొక్కలకి కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్కలకి హిందూ కల్ రిలీజియన్లో ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది తెలిసిందే. చూడండి, అంటే బాగా అంటే డివోటీస్ బాగా వచ్చేటప్పుడు ఈ చెట్టు కింద రెస్ట్ తీసుకుంటారు. ఇది అనంత పద్మనాభ స్వామి టెంపుల్. సండే విజిటర్స్ బాగా వచ్చి వెళ్ళారు, ఇప్పుడే కొద్దిగా ఖాళీ అవుతుంది. సో సిటీకి దగ్గరగా ఉండటంతో కార్లు ఉన్న వాళ్ళు ఫ్యామిలీస్తో సహా వస్తున్నారు నేచర్లోకి. సో ఇటు రావడం అంటే ప్రకృతిలోకి రావడమే. చెట్టు చూసారా? జనరల్గా గ్రామాల్లో రచ్చబండ తరహా లాగా కట్టారు కింద గచ్చు. ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు కొద్దిసేపు. చల్లగా, ఎంతో చల్లగా ఉంది. సమ్మర్లో కూడా బాగానే చల్లగా ఉంటుంది అనిపిస్తుంది. చాలా పెద్దగా ఉంది చెట్టు. ఎన్ని సంవత్సరాలు? 200-300 సంవత్సరాలు ఉంటుందేమో వయసు. ఆర్కియాలజిస్టులు అయితే చెప్తారు, లేదా వృక్షశాస్త్ర నిపుణులు చెప్పాలి. జనరల్గా ఈ చెట్టు మొదలే వాళ్ళు ఒక ప్రామాణికంగా తీసుకుంటారు ఈ సైజు. మా ఊళ్ళో కూడా ఈ తరహాలో ఒక మామిడి చెట్టు ఉండేది కట్ట మీద, చెరువు కట్ట మీద. దాన్ని నరికిచ్చారు మా ఊరి పెద్ద మనుషులు దేనికోసం అమ్మేసి. ఆ మూర్ఖత్వం పట్ల ఇప్పటికీ నాకు కోపంగా ఉంటుంది వాళ్ళ మీద. మామిడి చెట్టు అది. మా ఊళ్ళో అందరి పెళ్ళిళ్ళు మామిడి తోరణాలు, మా తాతల దగ్గర నుంచి మా వరకు కూడా ఆ చెట్టుయే మామిడి తోరణం వాడినటువంటి సందర్భం. మా తాతల గురించి మా తండ్రులు చెప్పారు, ఆ చెట్టుది వాడినట్టు కంటే 200 సంవత్సరాలు ఉండేది, చాలా పెద్ద. ఈ చెట్టు కంటే కూడా ఇంత ఉండేది సైజు. చెట్టును దారుణంగా నరికిచ్చారు. సో చెట్టు లేకపోతే మన జీవితమే లేదు. ఇది అనంత పద్మనాభ అనంతగిరి హిల్స్ ప్రయాణం. బాగా జరిగింది, మంచిగా ఇదైంది. ప్రసాదం లడ్డూను పులిహోర కూడా ఇస్తున్నారు, అంటే అమ్ముతున్నారు. 6 రూపీస్, 6 రూపీస్ తిన్నా. పులిహోర బాగుంది, వేడివేడిగా. జనాలు తక్కువ ఉండడంతో మంచిగా ఉంది. మరి జనాలు ఎక్కువ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో, ఫ్లోటింగ్ ఉన్నప్పుడు. టీవీ రిపోర్టర్ దగ్గర కూడా ఉంటాయా? సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం దగ్గరలో అనంతగిరి హిల్ ఉంది, హిల్ ఏరియాకి వెళ్దాం. ఫోటో
టెంపుల్ లోపల వ్యూ ఆ ఫోటో దిగే ఇదిలోనే ఉన్నారు. దర్శనానికి దారి ఘన మంగేశ్వర స్వామి దేవస్థానం దగ్గరికి వెళ్ళి పాలా జిల్లా నుంచి 5 కిలోమీటర్లలో రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఉంది. మెట్లు నిర్మాత దాత ఉంటామో ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయం దిగువ చిలక జ్యోతిష్కులు కూడా ఉన్నారు. సరదాగా జ్యోతిష్యం చెప్పించుకోవాలని అనుకుంటున్నా. ఏమబ్బా, ఏం పేరు? ఏం పేరు? నీ పేరు? రాజా. సో ఇప్పుడు చిలక జ్యోతిష్యం చిలక చెప్పిద్దా నా జ్యోతిష్యం అంతా? మరి ఏం చెప్పాలి నేను నీకు? ఎంత? 50? తగ్గివా? తగ్గించుకోదుగా. మరి ఓకే. కానీ మరి వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు పేషన్ శాస్త్రం అంట చూడు చిలకమ్మ ఉంటే ఫస్ట్ ఊరిజమ్మ వచ్చింది, ఒక కాడ తీసింది, వెళ్ళింది. గణపతి వచ్చిందండి మీ పేరు నుంచి? బో, గణపతి వచ్చిందంట. ఆగదండి, ఆగదు. అంది ఒకరికి సాయపడతా కానీ ఎవరు కాదు. సుతా గౌరవం, సుతా ధైర్యం అంటే తన ధైర్యం తనకు, తన గౌరవం తనకు. మాట మూట దాగదు, డైరెక్ట్ మాట్లాడుతూ పేరు బదలామైతో. ఫ్రెండ్షిప్ అంటే నీకు ప్రేమ గౌరవం ఎక్కువ. ఫ్రెండ్షిప్ అంటే ముగ్గురు వల్ల అయిరాదండి. అది దరిద్రం కొంతవరకు అమాసం నుంచి వెళ్ళిపోయింది. ఈ పేరు నుంచి సంవత్సరం ముందర ఏది చేద్దాం అనుకున్నా అంత మంచిదే ఉంది. కోరుకున్న కోరిక, అనుకున్న పనులు ముందర సాధించాలి, ముందర పైకి రావాలనుకున్నా అది ఆయన సూచన ఉంది. అని బ్లాక్ మాకు నడవదండి. బ్లాక్ బట్ట నీకు నడవదు. వేసుకున్న బట్ట ఏ వల్ల దాని చేయరాదు. కానీ లైఫ్ ఇప్పుడు మాత్రం ఒక గవర్నమెంట్, ఒక ఇంజనీర్ పెద్దది సాధించాలని మనసులో ఉంది. ఈ వచ్చే పున్న వరకు నీకు కోరుకున్న కోరిక నీకు ఒకే అవుతుంది. శుభమే ఉంది. అయిపోయిందా? అంత మంచిది ఉంది. నీ పేరు వచ్చే దరిద్రం లేదు. కొంతవరకు అమాసం నుంచి అయిపోయింది. ముందర అయిపోయి చిద్దాం అనుకుని అంత మంచిదే ఉంది.
సో మొత్తం మంచినే ఉంది అయితే. ఆ ఇప్పుడైతే నీకు అంతా ఓకే ఉంది. ఏం అపాయం పోకాలి. అంతా నీకు క్షేమమే జరుగుతాం ఉంది. దరిద్రం అయితే నీ ఈ సంవత్సరం ముందర ఏ పని చేద్దాం అనుకున్నా ఆశయితో. ఈ సంవత్సరం ఇంకేముంది, ఇంకొక 10 రోజులు అయిపోద్దిగా మరి. అదే అంటున్నాం కదా, మళ్ళీ సంవత్సరం నుంచి పేరు నుంచి అంతా ఓకే. అంతేనా కొత్త సంవత్సరంలో? కొత్త సంవత్సరం నుంచి అంతా నీకు లేదు ఉంది. సో మీ చిలక మొత్తం మీద గణపతిని తీసింది నాకు. గణపతి అమ్మవారు చేసింది మీ పేరు నుంచి మంచిది. అమ్మవారు గణపతి వచ్చారా? గణపతి. సో ఈ బుద్ధి చిలక అమ్మవారిని అది తీసింది. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. అవునా, ఏమయ్యారు ఈ గుండంలో? ఇదే చనిపోయారా? అవునా, నిజమా? ఇట్లా మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటారు? ఏం పేరు మీ పేరు? ప్రభాకర్ రెడ్డి. ప్రభాకర్ రెడ్డి గారు, మీరేం చేస్తుంటారు ఇక్కడ? ఫారెస్ట్ 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 డిపార్ట్మెంట్. ఏం చేస్తుంటారు అందులో? ఓకే ఓకే ఓకే. సో అంటే ఈ కోనేరులో కొంతమంది చనిపోవడం వల్ల బ్లాక్ చేసేసారు. ఎంత అంత అవుతుందా? అంత చాలా అవుతుంది సార్, లీవ్ అయ్యే ఉంటుంది. అవునా? వాటర్ పెట్టి పెట్టినాయి కదా ఇది కోనేరు, చూసారు కదా ఇందులో వాటరు. దాని అంతా అవే లోపల నుంచి ఇదవుతాయంట. చాలామంది అంతకుముందు మరి ఇందులో చనిపోయారని చెప్పి ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రభాకర్ రెడ్డి గారు చెప్తున్నారు. అందువల్ల లాక్ లోపలికి వెళ్ళడానికి లేదు. బయట ఈ ట్యాపులు ఉన్నాయి, ఈ ట్యాపుల దగ్గర పెట్టి స్నానాలు చేసి ఇక్కడే మొక్కులు తీర్చుకొని ఈ గుండు గీయించుకోవటం లాంటివి ఇక్కడే. సో లోపలికి ఎంట్రీ లేదు అయితే గుండంలోకి? ఎంట్రీ లేదు. ఎప్పుడు, ఎన్ని సంవత్సరాల నుంచి క్లోజ్ చేశారు అది? 4 ఇయర్స్ అయిపోయింది. 4 ఇయర్స్ అయిందా?
సినిమా షూటింగ్లు కూడా జరుగుతుంటాయి కదా ఇక్కడ జరుగుతుంటాయి. మీరు ఏమైనా చూసారా షూటింగ్ అవునా? వాళ్ళే కూడా అవునా? ఓహో, పెద్ద పెద్ద హీరోల అందరి కూడా షూటింగ్లు జరుగుతుంటాయి. మరి కరోనా ఇదిలో జనాలు రావడం పెరిగిందా ఇక్కడ టెంపుల్కి? కొంచెం పెరిగింది సార్, అప్పుడైతే ఒక నెల నుంచి ఏమైనా పెరిగిందా? ఎక్కువ అంటే సండేస్లో వస్తారు అనుకుంటా. అచ్చా అచ్చా అచ్చా. మరి ఇక్కడ టెంపుల్ దగ్గర భోజనం అది లేదు కదా, ఉందా? వాళ్ళు చేయాలంటే వచ్చిన వాళ్ళు విజిటర్స్ అట్లా మళ్ళీ వేరే వికారాబాద్ వెళ్ళాల్సిందేనా? తెచ్చుకోవాల్సింది అంతేనా? ఓకే ఓకే. ఇక లోపలికి ఇంకేమైనా ఉందండి? అంతేనా? అంతేనా? ఈ రాళ్ళు పెంకులు పేర్చారు కదా, ఇవి మనసులో ఏదన్నా ఒక విష్ అంటే కోరిక అనుకుని అది దేవుణ్ణి కోరుకున్న తర్వాత నెరవేరాలని చెప్పి ఇట్లా ఈ మహానంది శివుడి దగ్గరే ఇక్కడ ఇలా భక్తులు కోరికలు కోరుకున్న వాళ్ళు పేర్చడంగా కనిపిస్తుంది. జనరల్గా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దగ్గర చెట్లకి కొన్ని ఏవో కడుతుంటారు ఇక్కడ, ఇది ఒక నమ్మకం లేదు అర్థమవుతుంది. అది టెంపుల్ దిగువ నుంచి మహానంది విగ్రహం ఉంది అక్కడ, శివుడు బహుశా శివాలయంగా చిన్నది. ఈ దిగువ దిగడానికి ఇక్కడ పైనుంచి మెట్లు ఉన్నాయి, మెట్లలో నుంచి దిగుడే. అది ఇక్కడ ఈ ఓల్డ్ బిల్డింగ్లు అయితే ఏవో కొంత చరిత్ర నిక్షిప్తం చేసుకుని ఉన్నాయనేది అర్థమవుతుంది క్లియర్గా. నిజామ్స్ పరిపాలన జరిగింది కాబట్టి వాళ్ళ టైంలోనే ఏవో రక్షణార్థం ఏదో ఒక మెకానిజం కోసం ఇవి నిర్మించారనేది అర్థమవుతుంది. ఇది ఇలా దిగి అలా కిందికి వెళ్ళిపోవచ్చు, ఆ రూమ్లోకి వెళ్ళిపోవచ్చు. సో తర్వాత మళ్ళీ కాపలా అనుకున్నప్పుడు ఇట్లా పైకి పైన కప్పు కూలిపోయింది. ఇది సో చాలా ఇంట్రెస్టింగ్ అంశం ఇది అయితే నాకు ఇక్కడ. దిగుదాం ఇప్పుడు, మెట్లు ఉన్నాయి కదా కిందికి, మెట్లు ఉన్నాయి ఆ మెట్లు నుంచి దిగుదాం.
తర్వాత హిల్ ఏరియాకి వెళ్దాం. ఫారెస్ట్ లోపల ఇప్పటి వరకు ఆ కింద ఇదిలో చూసాం కదా ఆల్బమ్ వ్యవహారం, ఇంకా మంచి ఆల్బమ్, చాలా జంట బాగున్నారు. అంగరంగ వైభవంగా శాస్త్రోక్తంగా జరిగినటువంటి పెద్ద ఆల్బమ్, మరి ఆ పెళ్ళి ఇది చాలా డీటెయిల్స్ ఇచ్చింది. కానీ ఎందుకు అక్కడ పడేసుకున్నారా అంత మంచిదని అనేది అర్థం కాలేదు. ఇవి ఈ పురాతన బిల్డింగ్ చిన్న చిన్న రూమ్లాగా కట్టారు కింద, నిజామ్స్ టైంలోనే కట్టారని అనిపిస్తుంది నాకు. ఓహో, ఇలా దిగడానికి కూడా మెట్లు ఉన్నాయండి, చూపిస్తా. దిగుతున్నాం కిందకి, వాటర్ రివర్ ఏదైనా ఉందేమో బహుశా. ఇది టెంపుల్ దిగువ స్నానాలు చేయటానికి అది ఉండి, ఇక్కడ అంటే వెంట్రుకలు తీయించుకునేది కూడా ఇక్కడ. ఇలా టెంకులు అవి పేర్చి పెట్టారు బహుశా ఏదో ఒక నమ్మకం అయిందొచ్చు, ఇక్కడ మంచి జరగాలి అనే ఒక విష్ కోసం. ఓల్డ్ బిల్డింగ్ ఒకటి ఇక్కడ, అదే ఒక ఫోర్ట్ లాగా ఉంది, మరి బహుశా ఈ నిజామ్స్ పరిపాలన నుంచి ఉండి ఉండొచ్చు అనిపిస్తుంది. బాగా ఓల్డే అనిపిస్తుంది ఇక్కడ. ఆ టైంలో అంటే ఎగ్జామ్స్ టైంలో ఏదైనా ఇది కోసం ఇక్కడ కట్టినట్టుగా అనిపిస్తుంది. ఇది సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు వంటల్లో కూడా వెంట్రుకలు అవి తీసుకునే, పుట్టెంట్రుకలు తీసుకునే ఛాన్సు, ప్లస్ గుండు గీయించుకుంటున్నారు కాబట్టి ఇక్కడ వంటలు కూడా చేసుకునే ఇది కూడా ఉన్నట్టుగా అర్థమవుతుంది మనకి. ఈ ఓల్డ్
కన్స్ట్రక్షన్ స్టైల్ అది చూడండి, గోల్కొండ ఫోర్ట్కి దీనికి సిమిలారిటీస్ కనబడుతున్నాయి కదా. గోల్కొండ ఫోర్ట్లో కూడా ఈ తరహా కన్స్ట్రక్షనే ఉంటుంది. సో అదే ఇదిలో అంటే ఓల్డ్ మాన్యుమెంట్స్ ఆర్ ఓల్డ్ అంతా అవన్నీ కూడా దే విల్ స్పీక్ సో మచ్ ఆఫ్ హిస్టరీ, చరిత్రని మనకి తెలియజెప్తుంటాయి. ఇది ఇది కూడా చాలా పురాతనంగానే కనిపిస్తుంది. ఇది టెంపుల్ ఇక్కడ రామదేవత ఉంది. సో ఇది ఒక చిన్న కోనేరులాగా లేక్ లాగా ఇక్కడ ఇది చేశారు. ఓహో దీని వెనక కూడా ఇంకా అక్కడ ఉంది చూడండి. టెంపుల్ అటు నుంచి పైన ఉంది, ఆ పైనుంచి ఇలా దిగువకు వస్తే ఇలా మొత్తం ఈ కోనేరు వ్యూతో పాటు ఇక్కడ నాకు బాగా ఆసక్తి కలిగిస్తున్నవైతే ఇవే, ఈ ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ వాల్. అంటే ఆ రోజుల్లో ఇవి దేనికి ఉపయోగపడి ఉండొచ్చు అనిపిస్తుంది, ఉండొచ్చు అనిపిస్తుంది. హిల్ ఏరియా కాబట్టి ఇక్కడ అంటే గోల్కొండ ఏరియాకి ఫోర్ట్కి ఇక్కడ ఒక డిఫెన్స్ సెక్యూరిటీ గార్డ్ మెకానిజం అన్నట్టుగా అర్థమవుతుంది. మరి ఇక్కడ ఏమి ఇన్స్క్రిప్షన్స్ అంటే స్టోన్స్ మీద రాసి ఉంటే మనకేమైనా సమాచారం దొరికేది, అదేమీ లేదు. కానీ కన్స్ట్రక్షన్ స్టైల్ మీరు మనం గమనించినట్లయితే ఇక్కడ గోల్కొండ ఫోర్ట్ దగ్గర ఉండే నిర్మాణ శైలే కనబడుతుంది. ఇది కూడా అంటే మరి నవాబుల ఇదిలోనే ఆ టైంలో కట్టిని అయ్యుండొచ్చు. ఇన్స్క్రిప్షనల్ ఎవిడెన్సెస్ అయితే ఏం లేవు ఇక్కడ. సో పడిపోయిన గోడలు అవి చూస్తూ ఉంటే అప్పుడు సున్నం వాడినట్టుగా అర్థమవుతుంది, సిమెంట్ కాదు. ఓల్డ్ వాల్స్ ఇవి, వీటి లుక్ ఒక డిఫరెంట్ బ్యూటీ కనిపిస్తుంది నాకు. అఫ్కోర్స్ అవి చరిత్ర గురించి మాట్లాడుతుంటాయి. దీనికి ఉండే పురాతనమైనవి అంటేనే మనకి హిస్టరీ అనేది అర్థమైపోతుంటుంది. ఇదంతా నిజాముల పాలనలో ఉంది కాబట్టి హిల్ ఏరియా కాబట్టి బహుశా ఇక్కడ ఇది ఒక రక్షణార్థం ఏదన్నా ఇదిగా చేశారేమో నిర్మాణం అని చెప్పి అనిపిస్తుంది. మరి కొండ దిగి దిగువకు వస్తే ఇక్కడ ఇట్లా ఇది చిన్న కోనేరులాగా కట్టారు. చుట్టూ రక్షణార్థంగా అవి ఐరన్ గ్రిల్స్ ఉన్నాయి. పిల్లలకి ఇక్కడ మొక్కులు తీస్తున్నారు, పెద్దవాళ్ళు కూడా వెంట్రుకలు మొక్కిచ్చి గుండు గీయించుకుంటున్నారు. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర కూడా ఈ ఇది ఉందన్నమాట, మొక్కు తీర్చుకునేది. దేవుడు అంటేనే ఒక నమ్మకం, ఆ నమ్మకం కోరుకోవడం తీరితే మొక్కులు ఇవ్వటం అనేది రిలీజియన్ పరంగా జరిగేటువంటి ఇది. సో ఇవి మరి ఆ రోజుల్లో సోల్జర్స్ అట్లా ఉండడానికి ఇవి ఒక రక్షణ అంటే రెస్ట్ హౌస్ లాగా కట్టారా అనిపిస్తుంది. నిజాంస్ ఇది ఉన్నప్పుడు మన గోల్కొండ ఫోర్ట్ అనేది దక్షిణాది ఇదిలో మరి నిజాము సామ్రాజ్యం మొత్తాన్ని కాపాడటానికి కట్టినటువంటి పెద్ద ఫోర్ట్ అది. అక్కడ ఫుల్ పహారా ఉండేది ఆర్మీ, నైట్ డ్యూటీలు పెట్టుకొని బాగా హైట్ మీద ఉంది కాబట్టి ఆ రోజుల్లో వేరే ఎవరు ఎక్కడ రావాలన్నా నైట్ టైం దివిటీలు సమ్ లైటింగ్ ఉండేది. ఆ లైటింగ్ గట్టు మీద పైనుంచి చూసే వాళ్ళకి కనపడేది, అంటే శత్రువులు ఎవరో వస్తున్నారు అని పసిగట్టడానికి ఎక్కువగా హైట్ బాగా హైట్ ఉన్న చోట హిల్ రక్షణార్థం ఫోర్ట్లు నిర్మాణం మనం దక్షిణాంధ్రలో చూడవచ్చు. గోల్కొండ ఫోర్ట్ ఆ నార్త్లో ఔరంగాబాద్ అటు కూడా అవే ఆ రోజుల్లో. మరి ఇప్పుడు మాత్రం ఆర్మీ బెటాలియన్స్ లేవు కాబట్టి
టెక్నాలజీ లేదు, ఇన్ఫర్మేషన్ ఇది లేదు కాబట్టి బాగా చుట్టుపక్కల సామ్రాజ్యంలో ఎక్కడైతే ఇల్ ఏరియాస్ ఉంటాయో వాటి మీద ఆ ఫోర్ట్లు కట్టి అక్కడ ఆర్మీని పెట్టేవాళ్ళు. నైట్ టైము డ్యూటీలు అప్పుడున్న వాటితో ఆముదం అటువంటి పోసి లోపల చూస్తుంటే గోతులు తవ్వారు. ఎవరైనా ఇక్కడ ఇదంతా కొద్దిగా డార్క్గా ఉంది, కొంచెం భయానకంగా కూడా ఉంది. ఏమన్నా జీవరాశులు పాములు లాంటివి ఉంటే తసక్ డిచ్కి డిచ్కే. ఎవరో ఇక్కడ చాలా పెద్ద ఆల్బమ్ ఊరు నాయన ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద ఆల్బమ్ను వదులుకొని వెళ్ళారు. 2007 చిత్రం అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి ఆల్బమ్ ఎందుకు వదిలేసుకున్నారో ఏందో మరి చూద్దాం లోపల. బాగా తడిసిపోయింది. బాగున్నారు కప్పులు. పెద్దల సమక్షంలోనే జరిగినట్టుంది. చూస్తుంటే హీరో రాజా లెక్క ఫస్ట్ లుక్, ఫస్ట్ ఇంప్రెషన్ అలా పడుతుంది. ఇదే ఈ కప్పులే వీళ్ళదే మ్యారేజ్. మరి ఇంత పెద్ద ఆల్బమ్ని ఇంత ఇక్కడ ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు, ఇక్కడ పడేసి వెళ్ళిపోయారు. వామ్మో ఇది చాలా పెద్దగా ఉంది. టకటకటకట చూసేద్దాం. ఎవరన్నా జ్ఞాపకాల ఇదిలో కోసం, మెమరీస్ కోసం ఆల్బమ్ దాచుకుంటారు. ఇంత దూరం తీసుకొచ్చి ఆల్బమ్ని, ఇంత పెద్ద ఆల్బమ్ని ఇక్కడ పడేసుకుని వెళ్ళిపోయారు. ఏందబ్బా ఏమై ఉండొచ్చు అంటారు రీజన్, నాకైతే అర్థం కావట్లా. ఎవరన్నా పొలిటికల్ ప్రముఖులు దొరికితే శాస్త్రోక్తంగా జరిగిన వివాహంగా కనబడుతుంది. బాగా ఇద్దరు ముగ్గురు పంతులు గారులు ఉన్నారు, పెళ్ళి కూతురు. ఈయన ఎవరో ప్రముఖుడు లాగా ఉన్నాడు, వేటూరు సుందరమూర్తి గారి లాగా, కానీ ఆయన కాదు. ఇంత పెద్ద ఆల్బమ్ని, అసలు మామూలు ఆల్బమ్ 2-3 కొన్ని వందల వేల ఫోటోలు ఉన్నాయిలాగా ఉన్నాయి. దిల్రాజు గారు లాగా ఉన్నాడు కాదులే, కానీ కొన్ని ఫోటోలు తడిసి పాడైపోయినాయి. ఏందో మరి టెంపుల్ దగ్గర ఇంత పెద్ద ఆల్బమ్ని ఇట్లా ఎందుకు పడేసి వెళ్ళిపోయారు? ఒక్కోసారి తడిసిపోయి కొంత పాడైపోయి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మంచిగా బాగున్నారు, జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా. పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా శాస్త్రోక్తంగా జరిగినట్లుగానే కనబడుతుంది. మరి ఇటువంటిది మెమరీస్ భద్రపరుచుకోకుండా ఇక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర దిగువ ప్లేస్లో ఈ పురాతన బిల్డింగుల్లో దీన్ని వదిలేసి
వెల్లుడు ఏందా అనేది నాకు యాజ్ ఎ జర్నలిస్ట్గా ఒక ఆసక్తి అయితే కలిగిస్తుంది. మరి వాళ్ళకి నచ్చక పడేసుకున్నారా? చూస్తుంటే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారుగా అనిపిస్తుంది. అక్కడ ఫోటోలు వాళ్ళ యొక్క ఇదిని బట్టి అంతా కూడా రెండు వేల ఏళ్ళలో పేర్లు కానీ అవి కానీ ఏమి కనపడలేదు. కానీ ఇవన్నీ తడిసిపోయి ఆ కలర్స్ అన్ని చూడండి ఎట్లా అయిపోయినాయి. అదొక రకమైన వాటర్ పెయింటింగ్స్ లాగా అయిపోయినాయి, పిల్లలు వేసే వాటర్ పెయింటింగ్స్ మాదిరి. మా చూస్తేనే ఒక అర్ధ గంట ఈజీగా పట్టేది, గంట సేపు లాగా టైం. ఇవన్నీ చూడటానికి అంత పెద్ద సైజ్ ఉంది. ఇది నాకు అర్థం కాదు ఏంటంటే ఇంత మంచిగా ఉన్న ఫోటోలను తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పడేశారు ఈ ఆల్బమ్ని. ఇది కపుల్ లాస్ట్లో పిక్ అది. పైన ఎంత సైజ్ ఉంది, సో ఏం వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉండుంటే. మరి ఇంత మంచిగా వచ్చిన ఒక ఆల్బమ్, ఇంత ఫొటోస్, ఇంత బ్రహ్మాండంగా ఉన్న ఆల్బమ్ని ఇక్కడ ఎందుకు పడేశారు, ఇక్కడ వదిలేసి వెళ్ళడం అనేది రీజన్స్ ఏమై ఉంటాయో అది. గోడలు పురాతనమైన బిల్డింగ్లు నీట్గా సాక్ష్యాలుగా ఉంటాయి. బటర్ఫ్లై ఇది సింత చెట్టు. ఏయ్ లోపలికి వెళ్తుంటే భలే ఉంది కదా ఇది. వామవ్, వర్షాకాలంలో బీభత్సమైన స్నేక్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇవి నుంచి ఇట్లా పైకి ఎక్కే అవకాశం ఉంది, ఎక్కి చూద్దాం. ఇది ఇల్లు పైన ఈ దిగువకి ఏదో ఉన్నట్లుగా ఉందో చూద్దాం రండి. చింత చెట్టు మాత్రం చింతకాయలు విరగ్గాసింది. చాలా చోట్ల చింతకాయలు కూడా బాగా చింత చెట్లు బాగా కనపడ్డాయి. ఇదేదో చిన్న గుహలాగా ఉంది చూద్దాం. లోపల అయితే ఏమీ లేదు కానీ ఇక్కడ ఏదో రాశారు శ్రీరస్తు శర్వా రి నామ సంవత్సరం అయి ఉంటుంది వైశాఖ శుద్ధ
హరి నీయోళ్ళయ్య ఎవరో ఒక వ్యక్తి ఇట్లా ఇది చేసి ఆయన పేరు రాసుకున్నట్టుగా అనిపిస్తుంది ఎల్లయ్య అని ఆయన. సో ఇక్కడ బాగా పాత రాయి చూసారు, ఈ రాయి చూస్తుంటే మరిచెట్టు వేర్లు అవి చూస్తే ఏ బొమ్మలో గుర్తొస్తున్నాయి. అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ మాదిరి ఆ స్టోన్ అది చూడా రాయి చాలా స్ట్రాంగ్ ఉండేలాగదు. ఏదో వాటి నుంచి కొంత ఇది చేసి సున్న వేశారు. అబ్బాయికి ఏదో చెప్తా ఉన్నాడు ఆయన స్టోరీ టెంపుల్కి సంబంధించి. పాపం జనరల్గా పిల్లలకు కూడా తెలియజెప్పాలని ఒక ఉచ్చుక తల్లిదండ్రులకు ఉంటుంది. అక్కడికి వచ్చిన ఏం విషయాలు అయినా పిల్లవాళ్ళు ఏమో వాళ్ళకి మొబైల్ దొరికితే వీడియో గేమ్ లేదు. ఇలా టెంపుల్ నుంచి కొంచెం డౌన్కి వెళ్తే ఇలా ఉంది. మరి ఇది ఏమన్నా కింద వాటర్ నీళ్ళ బాగుందా అనేది ఇస్తుంది. ఈ పక్కన చింత చెట్లు మాత్రం బాగున్నాయి, చింతకాయలు బాగా కాసినాయి. కింద ఏదన్నా నీళ్ళ బాగుందా రివర్ ఎంత దూరం దగ్గరేనా? అనంతగిరి పద్మనాభ స్వామి టెంపుల్ నుంచి దిగువకి మెట్లు గిట్లు అన్నీ కట్టి ఉన్నాయి. ఇది బహుశా ఏదన్నా వాటర్ ఉండే వాగు లేదా రివర్కి కనెక్ట్ అయ్యిందా. ఈ పక్కనే ఉన్న రివర్ ఉందా? సో టెంపుల్ లోపల అనంతగిరి హిల్స్లో టెంపుల్ లోపల వ్యూ ఇది. అనంత పద్మనాభ స్వామి దేవస్థానం ఇక్కడ అనంతగిరి హిల్స్లో చాలా ఫేమస్ టెంపుల్ ఇదే.
సండే కావటంతో సిటీ హైదరాబాద్ సిటీ నుంచే ఎక్కువ మంది వస్తున్నారు విజిటర్స్ చూసారు కదా మర్రి చెట్టు రావి చెట్టు రావి చెట్టు అది ఇంత పెద్దగా ఉందో సండే హిల్ ఏరియా అక్కడికి మనం హిల్ ఎక్కితే మొత్తం అక్కడి నుంచి పైనుంచి వ్యూ అద్భుతంగా కనపడుతుంది గతంలో ఎప్పుడో ఒకసారి వచ్చా నేను ఒక 10 ఇయర్స్ బ్యాక్ తర్వాత ఇప్పుడు సెకండ్ టైం రావడం యాంగిల్ కవర్ చేస్తా మనం రీచ్ అయ్యామండి అనంత పద్మనాభ స్వామి అనంతగిరి హిల్స్కి సో సండే కావడంతో కొంత అడావుడి కనపడుతుంది పబ్లిక్ బాగానే సో చూస్తున్నారు కదా ఇంకా కార్లు అవి వస్తూ ఉన్నారు జనాలు బాగానే అనంత పద్మనాభ స్వామి దేవస్థానం లోపల ఇంకా నాకు బాగా ఆసక్తి కలిగిస్తున్న అంశం ఈ మర్రి చెట్టు చూడండి చాలా పెద్ద చెట్టు చెట్టు కింద చాలామంది కూర్చున్నారు ఇలా ముందుకు వెళ్తే హిల్ ఏరియా ఉంటుంది ఒక 1 కిలోమీటర్ వెళ్తే అక్కడ కూడా వెళ్దాం సో అనంత పద్మనాభ స్వామి దేవస్థానం చరిత్ర అంతా మనకి ఎక్కువ తెలియాలంటే అనంత పద్మనాభ స్వామి చాలా ఫేమస్ కేరళ అయ్యప్ప స్వామి తర్వాత ఆయనకి ఎంత సంపద ఉందనేది ఇప్పుడు దేశంలో బాగా రిచెస్ట్ అంటే కూడా తిరుపతి వెంకన్న కంటే ఆయనే అనేది మనకు అప్పుడు బయటపడినప్పుడు నేలమాళికలు భూముల్లో ఉన్న సంపద అంతా బయటపడినప్పుడు అర్థమైంది సో మనకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కనపడే విగ్రహాల్లో ఆంజనేయ స్వామి విగ్రహం ఎట్లా అంటే చాలా బలంగా ఆంజనేయ స్వామి అంటేనే ఆయన లైక్ చాలా బల ఫలస్తుడు అభయం ఇచ్చే ఒక ఇది రాములవరికి నమ్మిన బంటు సో చూస్తున్నారు కదా ఇంకా కార్లు అవి వస్తూ ఉన్నారు జనాలు బాగానే అనంత పద్మనాభ స్వామి దేవస్థానం లోపల ఇంకా నాకు బాగా ఆసక్తి కలిగిస్తున్న అంశం ఈ మర్రి చెట్టు చూడండి చాలా పెద్ద చెట్టు చెట్టు కింద చాలామంది కూర్చున్నారు ఇలా ముందుకు వెళ్తే హిల్ ఏరియా ఉంటుంది ఒక 1 కిలోమీటర్ వెళ్తే అక్కడ కూడా వెళ్దాం సో అనంత పద్మనాభ స్వామి దేవస్థానం చరిత్ర అంతా మనకి ఎక్కువ తెలియాలంటే అనంత పద్మనాభ స్వామి చాలా ఫేమస్ కేరళ అయ్యప్ప స్వామి తర్వాత ఆయనకి ఎంత సంపద ఉందనేది ఇప్పుడు దేశంలో బాగా రిచెస్ట్ అంటే కూడా తిరుపతి వెంకన్న కంటే ఆయనే అనేది మనకు అప్పుడు బయటపడినప్పుడు నేలమాళికలు భూముల్లో ఉన్న సంపద అంతా బయటపడినప్పుడు అర్థమైంది సో మనకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కనపడే విగ్రహాల్లో ఆంజనేయ స్వామి విగ్రహం ఎట్లా అంటే చాలా బలంగా ఆంజనేయ స్వామి అంటేనే ఆయన లైక్
చాలా బల ఫలస్థుడు, అభయం ఇచ్చే ఒక ఇది రాములవరికి నమ్మిన బంటు. మర్రి చెట్లు, ఇది ఇదేం చెట్టు, టేక్ చెట్టు కదా, టేకా, టేకు కూడా కాదు కానీ ఇదేదో పెద్ద చెట్టు. పైపు చేను ఉందా, ఆయనతో ఒక పాట పాడి, ఏదో ఒక పాట పెద్ద పాట పాడి మంచిది. ఏం బోరా ఇది, తాంబూర, తాంబూర. अरे बलरा बड़ तमड़ा दाद मेरे दादा, बलरा बड़ तमड़ा दाद मेरे दादा, के दंड में चौधरी के दंड में, बलरा बड़ तमड़ा दाद मेरे दादा, గురువన్నాథ గురుదాద హరవల్లగా పిల్లలు, హరము జోసే పిల్లలు, తల్లి కాలమైరా, తండ్రి కాలమైరా, అన్నయ్య చేదన్నమే ముగ్గురు అన్నాదమ్ముడు, అబలరా బల తమ్ముడాద మేలదానా, పెద్దవాడు సోమజిరా, నడిచివాడు తీరోజురా, ఏమని మాట్లాడతడు, ఇద్దరు తీరవాడరా, తనజీకి తీరోజురో, అన్నయ్య చేదన్నమే అబలరా బల తమ్ముడో దాద మేలదానా, వీడికి పండేటప్పుడా తండ్రికి తప్పు ఓడున్నాడు, మనకి భయాలున్నాయి, చుట్టుముట్ట పగలయ్యరా, చుట్టమన్న తేలేరురా, బలరా బల తమ్ముడా దాదు లేరు దాదా, తండ్రికి తమ్ముడు ఉన్నాడు, మనకి చిన్నయ్య ఉన్నాడు, చిన్నయ్య వద్దకు వదము, శిచా వద్దకు వదము, ఇక్కడ వర్ణం పెద్దరు బారిన పట్టాలిస్తురా, బలరా బల తమ్ముడాదు లేరు దాదా, అయినా వాడే తండ్రే ఉన్నాడే మనమే కుక్కడం ఉన్నమా, బలరా బల తమ్ముడాదు లేరు దాదా, చిన్నయ్య వద్ద వద్దునైనా బుక్కడం పెడితే బారిన పట్టవిస్తే వాడే తండ్రి ఉన్నాడు మనమే కొడుకులు ఉన్నామని, ఆ పెద్దవాడు తమ్ముడు తొలుకొని అడవిలో నా పోతారమ్మో, ముగ్గురన్నా తమ్ములుగానే, అయోదేవా భయవరాజు మహారాజు మానుబావ, పెద్దవాడు సొమ్మ చెప్ప ముగ్గురాడు తమ్ముడు అంటే పెడుకోరు నాయన, ఒక్కళ్ళైనా కూడా ఒక్కరైనా కూడా రావచ్చు, కానీ మరి ఎంత దూరం ఒక్కళ్ళే వస్తే బాగుండదు, ఎవరో ఒకరు దోస్తుతో వస్తే బాగుంటుంది, లేదా ఫ్యామిలీ. మంచి డే అవుట్, టెంపుల్ ఎదురుగా ఇట్లా వస్తే ఎండింగ్లో ఇట్లా వచ్చి ఇక్కడ మనం ఈ వ్యూ చూడవచ్చు అండి. బాగా ఇందాక అటు టెంపుల్ డౌన్కి వెళ్ళి మనం హిల్లే వ్యూ చూసాం కదా, అలాగే స్ట్రైట్గా వస్తే కూడా ఇక్కడ ఈ ఇక్కడ నుంచి ఆ చెరువు ఫుల్గా చెట్లు మొత్తం ఆ వ్యూ మనకు కనబడుతుంది చూడవచ్చు, బాగుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు స్ట్రైట్గా టెంపుల్ ఎదురుగా రావడం కూడా మర్చిపోదు. సో ఇది మొత్తం మీద అనంతగిరి. ఇప్పుడు నాయన ఇక్కడ నుంచి బాగుందరా, చెరువు ఇటువైపు ఎట్లా వస్తాను, అదిగా చెరువు టెంపుల్ ఎదురుగా ఎగ్జాక్ట్గా వస్తే ఇది, ఇక్కడ ఇక్కడ నుంచి కూడా హిల్ వ్యూ చూడవచ్చు. నేను ఇందాక రానైంది, ఇప్పుడు అయింది ఎగ్జాక్ట్గా. ఇది టెంపుల్కి ఎదురుగా ఉన్న రోడ్ అండి, జస్ట్ ఒక ఇది కోసం అక్కడి వరకు వెళ్తా ఉన్నట్టుగా వస్తున్నాం.
ఎంతో ఇచ్చింది కానీ ప్రకృతిని మనం అదే స్థాయిలో తిరిగి ఇవ్వలేకపోతున్నాం. ఇవ్వకపోక ప్రకృతిని మనం జీవించడానికి ఉన్న ఏకైక ప్లానెట్ భూమి, దాన్ని కూడా దాని మీద ఉన్నటువంటి పంచభూతాలు, మనం జీవించడానికి అవసరమైన అతి ముఖ్యమైనటువంటి వాటర్ ఎయిర్ మనం ఇది చేసుకుంటా ఉంటాం. చూసారా అది మర్రి చెట్టు పేదది, గొర్రెలు మేకలు. జిల్లా ఖజానా అధికారి ట్రెజరర్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీస్ అండి. అసలు గవర్నమెంట్ ఆఫీసులు ఎక్కడైనా ఉన్నాయి ఇక్కడ, కానీ ఇప్పుడు ఇక్కడ అసలు జనాభానే లేదు. ఇది ఇక్కడ ఎండింగ్. ఓహో, ఈ ఆఫీస్ అన్నమాట. అంటే వికారాబాద్ డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీస్ ఎగ్జాక్ట్గా అనంత పద్మనాభ స్వామి అనంతగిరి ఇదిలో ఉంది. అనంతగిరిలో ఇది కచ్చా రోడ్డు రాబిట్స్ డీర్స్ దండిగా ఉంటాయి. ఇగో ఎక్కడ చూసినా మర్రి చెట్లు ఇంత పెద్దగా ఉన్నాయండి. ఇక్కడ కూడా ఒక పచ్చపందిలా కట్టారు. ఓహో, ఇక్కడ కూడా కొద్దిగా ఇది ఇక్కడికి వచ్చిన వాళ్ళు హిల్ ఏరియా లాగా ఇటు కూడా వచ్చి జస్ట్ ఒక రౌండ్ వేసి రామసింహాలు చూస్తున్నాయి. ఆసక్తికరమైన పాపం ఇప్పుడు నుంచి ఒక వ్యూ ఉంటుంది అనుకుంటే లాస్ట్ బండి ఎలా చేయరు అనుకుంటా. పైప్ పైప్ పెట్టారు చెప్తామంటే చెప్పు. ఇప్పుడు అక్కడ సేమ్ అది ఉంటుంది. అక్కడ ఏదైతే చూసాం వెళ్దాం కొద్ది దూరం రాక పని బండి వెళ్ళదు నడుచుకుంటే వెళ్ళాలి. ఇదే లాస్ట్ ఇక్కడ చూసాడు థారూర్ ఇక్కడ నుంచి 8 కిలోమీటర్లు అనంతగిరి నుంచి కొంచెం డౌన్కి వచ్చిన తర్వాత. సో డౌన్ దిగిన తర్వాత వ్యూ ఇలా ఉందో చూడండి. ఎటు చూసినా కూడా మనకి మొత్తం చాలా డీప్గా ఫారెస్ట్ అక్కడక్కడ వేశారు, క్రాప్స్ వేశారు. అంటే అవి ప్రాబబ్లీ కాటన్ అనుకుంటా, అంటే పత్తి. పశువులు మేస్తూ ఉన్నాయి. మంచి కొండల మధ్యలో హిల్ ఏరియా ఇదంతా. అదే వాటర్ ఇది ఉంటే శ్రీశైలంలో మనకి అక్కడ శ్రీశైలం టెంపుల్ దిగువ భాగం ఇలా కనపడుతుంది బాగా. అయితే అదంతా కృష్ణా రివర్ వాటరు శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర. దాన్ని చూసి అంటే అది విజిట్ చేసిన వాళ్ళకి ఐడియా ఉండి ఉంటుంది. ఇదే కనుక ఇది ఒక రివర్ ఇది ఇది ఉంటే ఎంత బాగుండేది ఇక్కడ నాగార్జున సాగర్ లాగా. సో న్యాచురల్గా ఏర్పడిన ఈ సెట్టింగ్ అనేది నేచర్ నేచరే. మనిషి మనం ఎన్ని క్రియేట్ చేసినా కూడా. సో ఇక్కడ ఈ హిల్ ఏరియాస్లో కాంక్రీట్ ఇది స్టోన్స్ పగలగొట్టే సన్నటి కంకర ఇది కూడా తీసుకెళ్ళి రోడ్లకో దేనికో ఉపయోగిస్తున్నట్టుగా ట్రాక్టర్లో వెళ్తున్న కంకర చూస్తే అర్థమవుతుంది. ఇది ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మళ్ళీ అనంతగిరి వైపు వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు ఇలా ఫ్రంట్ వ్యూ కవర్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు అప్ప ఎక్కుతున్నాం. ఇందాక మేము జమ్మున దిగేశాం, ఇప్పుడు అప్ప ఎక్కుతున్నాం. సండే కాబట్టి మిత్రులు స్నేహితులు ఫ్రెండ్స్ అంతా బైకులు ఉన్న వాళ్ళు బైకుల మీద వచ్చారు. హండ్రెడ్ కిలోమీటర్స్ లోపే కాబట్టి హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఆన్లైన్ క్లాసులే పిల్లలకు కూడా. సో వాళ్ళు మరీ కంప్యూటర్లతో కుస్తీ పడతాలు ఎక్కువైనాయి కాబట్టి ఆట తీసుకురావాలి. అయ్యి మా బండి కుస్తీ పడుతుంది ఎక్కడానికి. పేరు మార్చి ఎక్కించాడు మా బాబాయ్. అది వచ్చిన అటు వెహికల్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇటు వచ్చి ఫ్రెండ్స్ అటు సరదాగా అటువైపు కొండలు అంటే నడవగలిగినంత వరకు నడివి అక్కడ అక్కడక్కడ అంటే నంది విగ్రహాలు అవి పెట్టారు. ఫోటోలు దింపుతున్నారు బాగా. మీరు నిఘాలో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అనంతగిరి కొండలు కలిసి ఆరిజిన్ ట్రెక్కింగ్ రిజర్వ్ ఫారెస్ట్ ట్రెక్కింగ్ కూడా ఇటు అవకాశం ఉందన్నమాట. అంటే ట్రెక్కింగ్ చేయాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి మళ్ళీ
కొండ ఎక్కే లో స్పీడ్ కంట్రోల్ చేయబడింది అని చెప్పి కోర్టులు చూపిస్తున్నారు. ఎందుకంటే స్లోప్ కాబట్టి డౌన్ కాబట్టి జమ్మున వెళ్ళిపోతుంది. మన నోటర్లో పెట్టినా కూడా అదంతా అదే పరిగెట్టేలా ఉంది బండి, పెద్ద వెహికల్స్ అయినా చిన్న వెహికల్స్ అయినా కూడా. మళ్ళీ ఎక్కడానికి మాత్రం బాగా ఎనర్జీ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లోనే. హైదరాబాద్ నుంచి అనంతగిరికి ప్రయాణం అద్భుతంగా, జర్నీ బాగా జరిగింది, సింపుల్గా సూపర్. మనకు తెలిసిన ప్లేస్, సిటీలో దగ్గరగా ఉండే ప్లేస్ చాలా బాగుంది. మీరు ప్రయత్నం చేయండి అవకాశం ఉంది వాళ్ళు హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ ఉండే వాళ్ళు జనాలుగా హైదరాబాద్ వెళ్ళేటప్పుడు మెహదీపట్నం రూట్ మీద వెళ్ళాలనుకుంటున్నాను. అది ఇక్కడికి వెళ్తారా? చూడండి సైట్కి వెళ్ళి చిన్న షార్ట్కట్ అనంతగిరి పద్మనాభం టెంపుల్ దగ్గర వచ్చేటప్పుడు పోయా అంటే కోకట్పల్లి పటాన్ చెరువు శంకర్పల్లి మీదకి వచ్చాం. ఎక్కువ మంది సెటిల్ అవుతారు. ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉందండి, అవి చాలా పెద్ద మర్రి చెట్టు. నల్లగా పడి మంచిగా మన వ్యూయర్స్కి వెంకట బ్లాగ్స్ ఇది చూపిద్దాం. ఇది కొండ మీద నుంచి వ్యూ, హిల్ హిల్ వ్యూ అన్నమాట. సండే మాత్రం బాగున్నారు. మెయిన్ అంటే యంగ్స్టర్స్, ఫ్యామిలీస్ కొంచెం డౌన్. స్లోగా బ్రేక్ వేసుకొని వెళ్తుంది బైక్, లేకపోతే జమ్మని వెళ్ళిపోతుంది. చూడండి మన వెనక బస్సు వస్తుంది. తాండూరు ఎక్స్ప్రెస్, తాండూరు వెళ్ళే వరకు ఈ వ్యూ అసలు మామూలుగా ఉంటుంది.
నడిచినాక కూతంత కళాభూషణం ఉండాలని చెప్పి రాఘోపాలరావు గారుతో చెప్పించిన అంటే డైలాగు ఇంకా కొన్ని దశాబ్దాలైనా కూడా బహుశా దానికి మరణం ఉండదేమో. బాపు గారు చెప్పించిన డైలాగు కళాభూషణం అంటే నెగిటివ్ యాంగిల్లో కాకుండా ప్రకృతిని ఆస్వాదించడం కావచ్చు, జీవన విధానంలో కాస్త ఒక ఒక పాజిటివ్ ఎనర్జీని రిక్రియేట్ చేసుకునేటువంటి మంచి యాక్టివిటీస్ అని అనే అర్థంలో నేను ఆ పదాన్ని చెప్తున్నా. ఇక్కడ నుంచి ధారూరు 8 కిలోమీటర్లు ఇది చూపిస్తుంది. ఇప్పుడు అనంతగిరి అంటే పద్మనాభ స్వామి టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ వెళితే అనంతగిరి హిల్స్ వస్తాయి. అక్కడ పైకి టాప్ ఎక్కి చూస్తే మొత్తం మనకి ఫారెస్ట్ వ్యూ, పైనుంచి బర్డ్ వ్యూ కనపడుతుంది అన్నమాట. వెళ్ళవుతున్నాం అక్కడికే. పిల్లలతో మంచి డే అవుట్, డివోషనల్ ప్లస్ ప్రకృతితో వన్ డే స్పెండ్ చేసినట్టుగా కూడా ఉంటుంది. మంచి ఫ్రెష్ ఎయిర్, ఇండస్ట్రీస్ కానీ అట్లా పొల్యూట్ అయ్యే ఎయిర్ పొల్యూషన్ లేదు, చాలా బాగుంది. సో మీరు అవకాశం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో అనంతగిరి విజిట్ చేయటం మర్చిపోవద్దు. అయితే ఫుడ్ అవి తెచ్చుకుంటేనే బెటర్. దగ్గర ఎక్కడ అనంతగిరిలో లేవు, వికారాబాద్ కానీ మధ్యలో ఎక్కడన్నా దాబాలు అవి ఇవి వాటిల్లోనే. వన్యప్రాణుల రోడ్డు దాటిపోయినప్పుడుగా వెళ్ళడానికి వదిలిపెట్టాను. అంటే ఇక్కడ జింకలు డీర్స్ బాగా ఉంటాయని అనిపిస్తుంది. ఆఫ్కోర్స్ డీర్స్ ఉండటానికి మంచి ఇది. తర్వాత ట్రీ గార్డ్స్ పెట్టుకుంటుంది. మధ్యలో డస్ట్బిన్ అని చెప్పి ఇట్లా కూడా పెట్టారు. సో ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువగా కార్లు ఉన్న వాళ్ళు కార్లలో వచ్చేస్తున్నారు, ఫ్యామిలీస్ పిల్లలు వేసుకుని. చలికాలం కాబట్టి సమ్మర్ అయితే ఒక ఇంత వాటర్ సమస్య ఉంటుంది, డీహైడ్రేషన్ సమస్య ఉంటుంది. అబ్బా మనం చూడండి, హిల్ లోపలికి ఇట్లా దిగుతున్నాం. బాబా మామూలుగా లేదు వ్యూ. ఇలా అనంతగిరి ఇది మీద తాండూరు కూడా వెళ్ళిపోవచ్చు. కనపడుతుంది మనకి బ్యూటీ, ఈ ఫారెస్ట్ బ్యూటీ వ్యూ, డోంట్ మిస్ ఇట్. ఇప్పుడు చూడండి బాగా, బా కొంచెం స్లోగా పోని బాబాయ్, వ్యూ బాగా క్యాప్చర్ చేయాలి, షేక్ అవ్వకుండా. ఓకే ఫైన్. అనంత పద్మనాభగిరి దేవాలయం మనం అనంతగిరి నుంచి ఇట్లా కిందికి వెళ్తున్నాం. ఇప్పుడు బాగా స్లోప్ ఉందన్నమాట, స్పీడ్ లిమిట్ కూడా బోర్డులు పెట్టారు. రోడ్లు బాగా ఇదైపోయింది, పాడైపోయింది. ఇలా చూడొచ్చు వ్యూ, చూడండి. చూస్తుంటే వ్యాలీ అది ఇక్కడ సూపర్ లుక్ వ్యూ, బర్డ్ వ్యూ. లోయ
మన తెలంగాణ ఊటీ ఇంకా టూరిజం బాగానే ఇది చేయొచ్చు, స్కోప్ ఉంది అనిపిస్తుంది. సో ఆ టెంపుల్కి వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడికి వస్తారు. అది అక్కడ శివుడి శివుడి విగ్రహాలు ఉన్నాయి, అక్కడ ఫోటోలు దిగుతారు. ఈ హిల్ ఏరియా నుంచి మనకి వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇది ఇప్పుడు ఇట్లు ఇట్లా మనం టెంపుల్కి మళ్ళీ వెళ్ళే దారి అటు వికారాబాద్, ఇది ఇటు తాండూరు వెళ్ళేది. టెంపుల్ బర్డ్ వ్యూలో హిల్ ఏరియా పైనుంచి చూడండి, అక్కడ ఆ వ్యాలీలు, అక్కడ చెరువులు, వాటర్ ఉన్నాయి, ఆ పైన ఉన్నాయి, ఒకటి రెండు మూడు ఓ అక్కడెక్కడో కనబడుతున్నాయి. వర్షాలు బాగా పట్టడంతో చాలా చోట్ల వాటర్ కూడా ఆగినాయి ఇప్పటిదాకా. అఫ్కోర్స్ డిసెంబర్ సంక్రాంతి శివరాత్రి వరకు ఉంటాయి, బాగా ఎండ్ అయ్యాక ఎవాపరేట్ అయిపోతుంటాయి ఎండ్లకి. అబ్బాబ్బా అద్భుతం. సో ఆ టెంపుల్కి వచ్చి పోలీస్ పెట్రోలింగ్ అయితే బాగుంది, ఎందుకంటే మరి విజిటర్స్ సండే ఎక్కువ వస్తారు, ఉండాలిగా పోలీసులు లేకపోతే మరి ఎట్లా. మనకు అది ఎదరికి కనుచూపు మేరకు కూడా అంతా ఫారెస్ట్ 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 హిల్ ఏరియాస్ మైదానపు. ఇది ల్యాండ్ హిల్ ఏరియా మీద బాగా రాళ్లే రాళ్ళు, అక్కడేమి పోడు వ్యవసాయం చేయడానికి కూడా పనికిరాదు అనుకుంటా, పనికిరానట్టుగానే ఉంది. చూడండి ఇది ల్యాండ్ ఇట్లా ఉంది, బాగా రాళ్ళు అన్నీ రాళ్లే రాళ్ల నేల ఉంది బాగా. ఇలా వెళ్తే మనం తాండూరు ఇలాంతా ఇదే రేంజ్లో వ్యూ చూసుకుంటే వెళ్ళచ్చు. ఇప్పుడు అనంతగిరి అంటే పద్మనాభ స్వామి టెంపుల్ నుంచి ఒక కిలోమీటర్ వెళితే అనంతగిరి హిల్స్ వస్తాయి. అక్కడ పైకి టాప్ ఎక్కి చూస్తే మొత్తం మనకి ఫారెస్ట్ వ్యూ, పైనుంచి బర్డ్ వ్యూ కనపడుతుంది అన్నమాట. వెళ్తున్నాం అక్కడికే. పిల్లలతో మంచి డే అవుట్, డివోషనల్ ప్లస్ ప్రకృతితో వన్ డే స్పెండ్ చేసినట్టుగా కూడా ఉంటుంది. మంచి ఫ్రెష్ ఎయిర్, ఇండస్ట్రీస్ కానీ అట్లా పొల్యూట్ అయ్యే ఎయిర్ పొల్యూషన్ లేదు, చాలా బాగుంది. సో మీరు అవకాశం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో అనంతగిరి విజిట్ చేయటం మర్చిపోవద్దు. అయితే ఫుడ్ అవి తెచ్చుకుంటేనే బెటర్, దగ్గర ఇక్కడ అనంతగిరిలో లేవు, వికారాబాద్ కానీ మధ్యలో ఎక్కడ దాబాలు అవి ఇవి వాటిల్లో ప్రాణులు రోడ్డుగా నిరంతరంగా వెళ్ళడానికి మొదలుపెట్టాను. అంటే ఇక్కడ జింకలు డీర్స్ బాగా ఉంటాయని అనిపిస్తుంది. అఫ్కోర్స్ డీర్స్ ఉండటానికి మంచి ఇది. తర్వాత ట్రీ గార్డ్స్ పెట్టుకుంటుంది మధ్యలో డస్ట్బిన్ అని చెప్పి ఇట్లా కూడా పెట్టారు. సో ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువగా కార్లు ఉన్న వాళ్ళు కార్లలో వచ్చేస్తున్నారు, ఫ్యామిలీస్ పిల్లలు వేసుకుని. చలికాలం కాబట్టి సమ్మర్ అయితే ఒక ఇంత వాటర్ సమస్య ఉంటుంది, డీహైడ్రేషన్ సమస్య ఉంటుంది. అబ్బా మనం చూడండి హిల్ లోపలికి ఇట్లా దిగుతున్నాం, బాబా మామూలుగా లేదు వ్యూ. ఇలా అనంతగిరి ఇది మీద తాండూరు కూడా వెళ్ళిపోవచ్చు. కనపడుతుంది మనకి బ్యూటీ, ఈ ఫారెస్ట్ బ్యూటీ వ్యూ, డోంట్ మిస్ ఇట్. ఇప్పుడు చూడండి బాగా, బా కొంచెం స్లోగా పోనీ బాబాయ్, వ్యూ బాగా క్యాప్చర్ చేయాలి షేక్ అవ్వకుండా. ఓకే ఫైన్. అనంత పద్మనాభగిరి దేవాలయం మనం అనంతగిరి నుంచి ఇట్లా కిందికి వెళ్తున్నాం. ఇప్పుడు బాగా స్లోప్ ఉందన్నమాట, స్పీడ్ లిమిట్.
కూడా బోర్డులు పెట్టారు. రోడ్లు బాగా ఇదైపోయి పాడైపోయి ఇలా చూడొచ్చు. వ్యూ చూడండి, చూస్తుంటే వ్యాలీ అది ఇక్కడ సూపర్ లుక్ వ్యూ, బర్డ్ వ్యూ. లోయ మన తెలంగాణ ఊటీ ఇంకా టూరిజం బాగానే ఇది చేయొచ్చు, స్కోప్ ఉందనిపిస్తుంది. సో ఆ టెంపుల్కి వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడికి వస్తారు. అది అక్కడ శివుడి శివుడి విగ్రహాలు ఉన్నాయి, అక్కడ ఫోటోలు దిగుతారు. ఈ హిల్ ఏరియా నుంచి మనకి వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇది ఇప్పుడు ఇట్లు ఇట్లా మనం టెంపుల్కి మళ్ళీ వెళ్ళే దారి అటు వికారాబాద్, ఇది ఇటు తాండూరు వెళ్ళేది. టెంపుల్ బర్డ్ వ్యూలో హిల్ ఏరియా పైనుంచి చూడండి అక్కడ ఆ వ్యాలీలు, అక్కడ చెరువులు వాటర్ ఉన్నాయి, ఆ పైన ఉన్నాయి ఒకటి రెండు మూడు ఓ అక్కడెక్కడో కనపడుతున్నాయి. వర్షాలు బాగా పట్టడంతో చాలా చోట్ల వాటర్ కూడా ఆగినాయి ఇప్పటిదాకా. అఫ్కోర్స్ డిసెంబర్ సంక్రాంతి శివరాత్రి వరకు ఉంటాయి, బాగా ఎండ్ అయ్యాక ఎవాపరేట్ అయిపోతుంటాయి ఎండ్లకి. అబ్బాబ్బాబ్బా అద్భుతం. సో ఆ టెంపుల్కి వచ్చి పోలీస్ పెట్రోలింగ్ అయితే బాగుంది, ఎందుకంటే మరి విజిటర్స్ సండే ఎక్కువ వస్తారు, ఉండాలిగా పోలీసులు లేకపోతే మరి ఎట్లా. మనకి అది ఎదరికి కను మే కను చూపు మేరకు కూడా అంతా ఫారెస్ట్ 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 హిల్ ఏరియాస్ మైదానపు. ఇది ల్యాండ్ హిల్ ఏరియా మీద బాగా రాళ్లే రాళ్ళు, అక్కడేమీ పోడు వ్యవసాయం చేయడానికి కూడా పనికిరాదు అనుకుంటా, పనికిరానట్టుగానే ఉంది. చూడండి ల్యాండ్ ఇట్లా ఉంది, బాగా రాళ్ళు అన్నీ రాళ్లే రాళ్ల నేల ఉంది బాగా. ఇలా వెళ్తే మనం తాండూరు ఇలా ఇంకా ఇదే రేంజ్లో వ్యూ చూసుకుంటే వెళ్ళచ్చు. అనంతగిరి హిల్స్ నుంచి మనం వికారాబాద్ టౌన్లోకి వచ్చాం. ఇది టౌన్, ఇక్కడ వికారాబాద్ చౌరాస్తా. మనం స్ట్రైట్గా మేము మార్నింగ్ వచ్చింది అటు నుంచి వచ్చాం, అది శంకరపల్లి పటాన్ చెరువు అటు నవాబ్పేట అటు వెళ్ళిపోద్ది. ఇది అన్నగారి విగ్రహం ఇట్లా తీసుకొని ఇలా వెళ్తే ఇది మేరీ పక్క రోడ్ అనమాట. సో ఇక్కడ ఎక్కడో భోజనం చేద్దాం అనుకుంటున్నాం. సో ప్రయాణం బాగా జరిగింది మంచిగా, వీఆర్ వెరీ హ్యాపీ. పల్లె వెళ్ళి బస్సు రెడీగా ఉంది, ఎటల్సింది వికారాబాద్ పరిగి. ఇది భోజనం చికెన్ మార్కెట్ భయ్యా. మెహదీపట్నం హైదరాబాద్ ఇట్లానేనా? మెహదీపట్నం హైదరాబాద్ ఇట్లేనా? థ్యాంక్ యూ. భోజన హోటల్కి లేదా? డాబాలు ఉంటాయి ఈ రోడ్లో, డాబా ఇది మెహదీపట్నం రూట్ వైపు మా ప్రయాణం సాగుతుంది. ఇక సిటీకి రిటర్న్ అయిపోయినాం. చాలా బాగుంది జర్నీ, మరి ట్రాఫిక్ థ్రెట్ కూడా ఏం లేదు, ట్రాఫిక్ తలనొప్పి. ఓ కాదు, ఏది భోజన హోటల్స్ ఏమి ఉండేటట్టు లేదు కాదు, డాబాలు ఉంటాయి. డాబాలు డాబాలు కాదు రా, మరి టౌన్లోకి వెళ్ళాం, యూటర్న్ తీసుకో. డాబాలు అనంతగిరి హిల్స్ నుంచి మనం వికారాబాద్ టౌన్లోకి వస్తాం. ఇది టౌన్, ఇక్కడ వికారాబాద్ చౌరాస్తా. మనం స్ట్రైట్గా మేము మార్నింగ్ వచ్చింది అటు నుంచి వచ్చాం, అది శంకరపల్లి పటాన్ చెరువు అటు నవాబ్పేట అటు వెళ్ళిపోద్ది. ఇది అన్నగారి విగ్రహం ఇట్లా తీసుకొని ఇలా వెళ్తే ఇది మేరీ పక్క రోడ్ అనమాట. సో ఇక్కడ ఎక్కడో భోజనం చేద్దాం అనుకుంటున్నాం. సో ప్రయాణం బాగా జరిగింది మంచిగా, వీఆర్ వెరీ హ్యాపీ.
పల్లెవెలుగు బస్సు రెడీగా ఉంది, ఎగల్సింది వికారాబాదు పరిగి. ఇది భోజనం చికెన్ మార్కెట్ భయ. మెహదీపట్నం హైదరాబాద్ ఇట్లానేనా? మెహదీపట్నం హైదరాబాద్ ఇట్లేనా? థ్యాంక్ యూ. భోజనం హోటల్కి లేదా? డాబాలు ఉంటాయి ఈ రోడ్లో. ఇది మెహదీపట్నం రూట్ వైపు మా ప్రయాణం సాగుతుంది. ఇక సిటీకి రిటర్న్ అయిపోయినాం. చాలా బాగుంది జర్నీ. మరి ట్రాఫిక్ థ్రెట్ కూడా ఏం లేదు. ట్రాఫిక్ తలనొప్పి. ఓ బాగా ఏది భోజనం హోటల్స్ ఏమి ఉండేటట్లేదు. ముందు డాబాలు ఉంటాయి. డాబాలా? డాబాలు కాదు రండి, టౌన్లోకి వెళ్దాం. యూటర్న్ తీసుకో. డాబాలు ఎక్కడ ఏం లేవు. ఇటు పటాన్ చెరువు కొట్టి రూట్లు ఏమైనా ఉంటాయో మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాను. అది ఓన్లీ అంటే అంత బిర్యానీ వ్యవహారమే.